गुड मॉर्निंग स्टूडेंट्स लास्ट क्लास लो मनम सम प्रॉब्लम्स గురించి నేర్చుకున్నాం ఓకేనా సో మనకు ఎలా సార్ అంటే ఫిజిక్స్ లో వచ్చేటువంటి వేగాలపైన ఓకేనా స్థానభ్రంశాలపైన సగటుపైన కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం ఓకేనా సో మనం టుడే నెక్స్ట్ సదిశల గురించి నేర్చుకుందాం ఓకేనా దేని గురించి నేర్చుకుందాం సదిశల గురించి నేర్చుకుందాం అసలు మనకు ఈ ఫిజిక్స్ లో అంటే కొలిచేటువంటి భౌతిక ప్రమాణంగా ఓకేనా సో మనం వాటిని రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ ఏంటి సో క్వాంటిటీ చూసినట్లయితే సో ఫిజికల్ క్వాంటిటీ చూసినట్లయితే సో ఫిజికల్ క్వాంటిటీస్ ఏమనే సార్ సో ఫిజికల్ క్వాంటిటీస్ పొడవు ఓకేనా అండ్ వేగం స్థానభ్రంశం కాలం ద్రవ్యరాశి త్వరణం ఓకే ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ ఓకేనా వీటన్నిటి మనం కొలవగలం ఓకేనా సో కొలవగలిగేటువంటి దాని బేస్ చేసుకొని మనం రెండు రకాలుగా వాటిని వర్గీకరించుకున్నాం ఒకటి సదిశలు రెండోది అదిశలు ఓకేనా ఒకటి సదిశలు రెండోది అదిశలు అర్థమవుతుంది కదా సో అంటే మనం సో నంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ చూసినాం ఓకేనా సో మన భౌతికంగా ఉన్నటువంటి నంబర్ ఆఫ్ క్వాంటిటీ చూసినాం సో పొడవు అని వెడల్పు అని స్థానభ్రంశం అని కాలం అని ద్రవ్యరాశి అని సో వాటిని మనం చేస్తానా రెండు రకాలుగా విభజించుకుంటున్నా ఒకటి సదిశలు రెండవది అదిశలు సో సదిశలు అంటే ఏంటి సార్ అదిశలు అంటే ఏంటి సో అవిటకు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు వాటి గురించి నేర్చుకుందాం సో సదిశలు అంటే ఏంటి సార్ సో సదిశలు మనం తీసుకున్నటువంటి పరిమాణం కలిగినటువంటి సో వస్తువు ఓకేనా సో వాటిని మనం ఎట్లా సార్ అంటే వాటికి దిశ ఉండాలి ప్లస్ పరిమాణం ఉండాలి దిశ ఉండాలి ప్లస్ పరిమాణం ఉండాలి మనం తీసుకునేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ కి ఓకేనా మనం తీసుకునేటువంటి ఏదైనా కానీ వాటికి ఎట్లా ఉండాలి సార్ దిశ ఉండాలి ప్లస్ పరిమాణం ఉండాలి దిశ అండ్ పరిమాణం కలిగినటువంటి సదిశలను ఓకేనా దిశ పరిమాణం కలిగినటువంటి వాటిని ఏమంటారు సార్ అంటే సదిశలు అంటారు సదిశలు అంటారు మనం స్థానభ్రంశం తీసుకున్నాం అనుకుందాం సో స్థానభ్రంశానికి దిశ ఉంటది ప్లస్ పరిమాణం ఉంటది కాబట్టి దాన్ని సదిశగా తీసుకుంటాం ఓకేనా సదిశగా తీసుకుంటాం అసలు అదిశలు అంటే ఏంటి సార్ అదిశలు అంటే ఏంటి సో అదిశలు ఇస్ నథింగ్ బట్ సో దిశ పరిమాణం కలిగి ఉండి మాత్రమే ఓకేనా పరిమాణం మాత్రమే కలిగి ఉండి సో దిశ ఉండదు దిశ కలిగి ఉండదు సో అది ఏ దిశలో వెళ్ళిపోతుంది అంటే పరిమాణం మాత్రమే కలిగి ఉండేటువంటి ఓకేనా పరిమాణం మాత్రమే కలిగి ఉండేటువంటి సో భౌతికాంగ భౌతిక ప్రమాణాలను ఏమంటారు సార్ అంటే అదిశలు అంటారు అదిశలు అంటారు సో భౌతిక రాశిని ఏమంటారు అదిశలు అంటారు ఓకే మనం సో పొడవును వెడల్పు కాలాన్ని స్థానభ్రంశాన్ని వీటన్నిటిని మనం భౌతిక రాశులను రెండు రకాలుగా వర్గీకరించాం ఒకటి సదిశలు రెండవది అదిశలు సదిశ అంటే ఏంటి సార్ మనం తీసుకున్నటువంటి భౌతిక రాశికి దిశ ఉండాలి పరిమాణం ఉండాలి దిశ కలిగి పరిమాణం కలిగి ఉండేటువంటి రాశులను ఏమని తీసుకుంటాం సార్ అంటే సదిశలుగా తీసుకుంటాం అలాగే అదిశలు అంటే ఏంటి సార్ ఓన్లీ పరిమాణం మాత్రమే కలిగి ఉండాలి మనం తీసుకున్నటువంటి భౌతిక రాశికి ఓన్లీ పరిమాణం మాత్రమే కలిగి ఉండే దిశ లేకపోయినట్లయితే వాటిని అదిశలుగా అంటారు వాటిని ఏమంటారు అదిశలు అంటారు పేరు ఉంది అదిశ అదిశ లేనటువంటిది ఓకే నెక్స్ట్ సో అదిశలకు ఉదాహరణలు చెప్పండి సో అదిశలకు ఏం తీసుకోవచ్చు సార్ కాలం ఓకేనా ద్రవ్యరాశి ఓకే వీటన్నిటిని కూడా మనం అదిశలకు ఉదాహరణలు తీసుకోవచ్చు ఓకేనా సో మూమెంటం కూడా ఓకే వీటన్నిటి కూడా అదిశలకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనం సదిశల గురించి కంప్లీట్గా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో స్టడీ చేస్తాం ఓకేనా కంప్లీట్ గా వాటి గురించి మనం చదువుకుందాం సో సదిశలను కొన్ని రకాలుగా వర్గీకరించారు సో సమాంతర సదిశలు అని సో సమాంతర సదిశలు సమాంతర సదిశలు అంటే ఏంటి సార్ సో నేను ఒక రెండు సదిశలు తీసుకుంటున్నాను సదిశను ఏ గ్రూప్ తో చూపిస్తారు సార్ అంటే యారో మార్క్ తోటి ఇండికేట్ చేస్తారు ఒక బాణం గ్రూప్ తోటి సూచిస్తారు సో బాణం గ్రూప్ తోటి సదిశను నేను సూచిస్తాను ఓకేనా సో సదిశ ఇది ఏ అనేటువంటి ఒక సదిశ ఇది బి అనేటువంటి ఒక సదిశ ఈ రెండు సదిశలు కూడా ఒకటే దిశను కలిగి ఉన్నాయి ఒకే పరిమాణం కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని సర్వ సమానత్వ సదిశలుగా తీసుకుంటాం
సమానంగా సజెషన్ తీసుకుంటాం. దట్ ఇస్ ద పారలల్. ఓకేనా? పాజిటివ్. సో పాజిటివ్ వెక్టర్స్ అంటాము వీటిని, ఇంగ్లీష్ లో పాజిటివ్ వెక్టర్స్. ఓకేనా? ఒకటే దిశ ఉంది, ఒకటే పరిమాణం కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి సమాన సదిశలు. ఓకేనా? అండ్ సో ధనాత్మకంగా వీటిని తీసుకుంటాం. అండ్ ఒక సదిశ ఈ విధంగా ఉంది, ఇంకొక సదిశ ఇంకొక వెక్టర్ సదిశ ఈ విధంగా ఉంది. అంటే అంటే అర్థం ఏంటి సార్? వీటి పరిమాణంలో మాత్రం సమానంగా ఉంది. ఓకేనా? పరిమాణంలో మాత్రం సమానంగా ఉంది కానీ దిశలో మాత్రం వ్యతిరేకంగా ఉంది. వీటిని రుణ సదిశలు అంటారు, వీటిని ధన సదిశలు అంటారు. ఓకేనా? రుణ సదిశ అంటారు. పరిమాణంలో సమానంగా ఉంటుంది, దిశలో మాత్రం అపోజిట్ గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆ సదిశను మనం ఎట్లా తీసుకోవాలి? రుణ సదిశలుగా తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ మన ఇంకా కొన్ని సదిశల గురించి నేర్చుకుందాం. ఓకే, శూన్య సదిశ అంటే ఏంటి సార్? శూన్య సదిశ, శూన్య సదిశను ఎట్లా చూపిస్తారు సార్ అంటే ఈ విధంగా సూచిస్తారు, శూన్య సదిశ. ఓకే, ఇంగ్లీష్ లో శూన్య సదిశను ఏమంటారు సార్ అంటే నల్ వెక్టర్ అంటారు. ఓకే, నల్ వెక్టర్ శూన్య సదిశ. శూన్య సదిశ అంటే ఏంటి సార్? దాని యొక్క పరిమాణం అనేది శూన్యంగా ఉంటుంది. ఏ భౌతిక రాశికి అయితే సో దాని యొక్క పరిమాణం అనేది శూన్యంగా ఉంటుందో, ఏదైతే భౌతిక రాశికి పరిమాణం శూన్యంగా ఉంటుందో అటువంటి రాశిని ఏమంటారు సార్ అంటే శూన్య సదిశ అంటారు. శూన్య సదిశ అంటారు. ఓకేనా? సో దాన్ని ఎట్లా చూపిస్తాం సార్? ఈ విధంగా చూపిస్తాం. ఓకేనా? శూన్య సదిశను, శూన్య సదిశకు ఎటువంటి దిశను నేను చెప్పరాదు, ఎటువంటి దిశను నేను స్పెసిఫై చేయరాదు, చూపెట్టరాదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సదిశ తీసుకుంటాను సార్, యూనిట్ సదిశ, ప్రమాణ సదిశ, ప్రమాణ సదిశ. ఓకే, ప్రమాణ సదిశను నేను ఏ విధంగా చూపిస్తాను సార్ అంటే క్యాప్ సింబల్ చూపిస్తాను. ఓకేనా? దేంతో చూపిస్తారు? క్యాప్ సింబల్ చూపిస్తారు. ఓకేనా? సో ప్రమాణ సదిశ, ప్రమాణ సదిశ అంటే ఏంటిది? ప్రమాణ సదిశ అంటే పరిమాణం ఒకటిగా గల సదిశను, ఒకటే యూనిట్ గా గల సదిశను ఏమంటారు సార్ అంటే ప్రమాణ సదిశ అంటారు. ఏ భౌతిక రాశికి అయితే ఒక యూనిట్ ఒకటే ప్రమాణంగా తీసుకున్నట్లయితే దాన్ని ప్రమాణ సదిశ అంటారు, ప్రమాణ సదిశ అంటారు. ఓకేనా? సో ప్రమాణ సదిశను దేంతో చూపిస్తారు? క్యాప్ సింబల్ చూపిస్తారు. నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే స్థాన సదిశ. ఓకేనా? స్థాన సదిశ. సో స్థాన సదిశకు మనం ఏం తీసుకుంటాం సార్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అనే మూడు రేఖలను తీసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, సో ఐ జే కే అటువంటివి ఒక ప్రమాణ సదిశలుగా నేను తీసుకుంటున్నాను, యూనిట్ వెక్టర్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్పేస్లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఒక బిందువు తీసుకుంటున్నాను, ఆ బిందువును ఏమనుకుంటాను సార్ అంటే పీగా నేను తీసుకుంటున్నాను. ఓకేనా? పీగా తీసుకుంటున్నాను. సో ఈ పీ నుంచి ఈ మూల బిందువు గీస్తున్నాను, అది ఓ. ఓకేనా? సో ఓపి ఇస్ ఈక్వల్ టు ఆర్ తీసుకుంటున్నాను. ఈ ఆర్ ని స్థాన సదిశ అంటారు. స్థానాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? స్థానాన్ని లేకుంటే దాని యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. ఎట్లా సార్? సో మనం ఈ జ్యామితీయ అంటే కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఏంటి సార్? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఈ మూల బిందు నుండి ఈ పీ గల దూరాన్ని ఓకేనా ఈ తెలిపేటువంటి సదిశను ఏమంటారు సార్ అంటే స్థాన సదిశ అంటారు. సో స్థాన సదిశ ఓపిఈజ్ ఈక్వల్ ఏంటి సార్? ఆర్. సో స్థాన సదిశ ఓపిఈజ్ ఈక్వల్ ఆర్. ఆర్ ఇస్ ఈక్వల్ సదిశ నథింగ్ బట్ ఓకే ఆర్ ఇస్ ఈక్వల్ సో ఆర్ వెక్టర్ బై మోడ్ ఆఫ్ ఆర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ ఆర్ that is nothing but xi plus yj plus zk by under root of x square plus y square plus z square. ఓకే, సో ఇది స్థాన సదిశగా చూపిస్తాం. ఎక్కడికి దీనికి జీరో నుంచి మూల బిందువు దేనికి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మూల బిందువు నుండి పి అనేటువంటి పాయింట్ కు మధ్య గల గీసినటువంటి రేఖ ఏం తెలియజేస్తుంది సార్? స్థానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దాని స్థాన సదిశగా మనం తెలియజేస్తున్నాం. ఓకేనా? రైట్. సో నౌ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు సో ఒక ఎక్స్ వై ప్లేన్ తీసుకుంటున్నాము. ఓకేనా? ఎక్స్ వై
plane తీసుకుంటున్నాను సో x y ఓకే x y plane తీసుకుంటున్నాను సో x y plane లో r అనే ఒక వెక్టర్ తీసుకుంటున్నాను r మీద వెక్టర్ ఓకే సో ఇటు ఎక్స్టెండ్ ఇస్తున్నాను సమ్ ఇటు ఎక్స్టెండ్ ఇస్తాను x axis అండ్ y axis ఓకే ఓ బి ద పాయింట్ సో ఇవన్నీ టోటల్ బేసిక్స్ ఇవన్నీ కూడా మనం దాని నుంచి ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాం సో ఓ ఏ సో దట్ ఇస్ నథింగ్ బట్ హియర్ ద టేకెన్ ఏ వెక్టర్ అండ్ అలాగే పి వెక్టర్ అండ్ క్యూ వెక్టర్ ఓకే సో హియర్ ద టేకెన్ దట్ ఇస్ ఈక్వల్ ఆర్ x ఇస్ ఈక్వల్ ఓకే ఆర్ cos θ అండ్ ఆర్ ఇస్ ఈక్వల్ ఆర్ y ఇస్ ఈక్వల్ ఆర్ sin θ ఓకే వీటి ఏమంటారంటే కాంపోనెంట్స్ అంటారు ఓకేనా కాంపోనెంట్స్ అంశాలు ఓకే అంటే మనం ఇక్కడటువంటి r అనేటువంటి ఒక వెక్టర్ ని మనం చదువుకోవాలి x y ఉన్నటువంటి ఒక తలంలో చదువుకోవాలి అంటే స్టడీ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి రెండు కాంపోనెంట్స్ తెలిసి ఉండాలి ఓకేనా రెండు కాంపోనెంట్స్ తెలిసి ఉండాలి ఒకటేమో సో దట్ ఇస్ ద భూమికి సమానంగా ఉంది ఒకటి సో సమాంతర ఓకేనా సో ఇది లంబ అక్షం ఇది సమాంతర అక్షం ఓకేనా సో సమాంతర అంశం ఏంటి సార్ అంటే r x r cos θ r x r cos θ r y ఏంటిది r sin θ సో r ఇస్ ద వెక్టర్ r బి ద వెక్టర్ r అనే వెక్టర్ ఎక్కడ తీసుకుంటున్నాను x y ఒక ప్లేన్ లో తీసుకుంటున్నాను అప్పుడు దాని యొక్క x అక్షం ఓకేనా x అంశం దట్ ఇస్ ద క్షితిజ సమాంతర అంశం క్షితిజ సమాంతర అంశాన్ని ఎక్కడ తీసుకుంటున్నాను సో r x r cos θ గా తీసుకుంటున్నాను దీనిని క్షితిజ సమాంతర అంశం అంటారు ఎందుకంటే సో నెక్స్ట్ మన సబ్జెక్ట్ కి వెళ్ళిన తర్వాత మనం సో కొన్నిటి అంటే ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినట్టయితే ఒక బాడీని విశ్లేషించినట్టయితే ఆ బాడీని x y తలం నుండి చదువుకుంటాను అప్పుడు క్షితిజ సమాంతర అంశం ఏదో ఉంటుంది క్షితిజ లంబ అంశం ఏదో ఉంటుంది అనేది మనకు తెలియాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి r అనేటువంటి ఒక సదిశము r అనేటువంటి ఒక సదిశను నేను తీర్చుకోవాలి చదవాలి అంటే నాకు రెండు అంశాల గురించి తెలియాలి ఒకటేమో క్షితిజ సమాంతర అంశం క్షితిజ లంబ అంశం ఈ రెండు అంశాలు కూడా ఒకదానికొకటి పరస్పరంగా లంబంగా ఉంటాయి పరస్పరంగా లంబంగా ఉంటాయి ఓకే పరస్పరంగా లంబంగా ఉంటాయి వీటిని మనం రెండు రకాలుగా వర్గీకరించాం ఒకటి క్షితిజ సమాంతర అంశం అని తీసుకున్నాం క్షితిజ సమాంతర అంశం ఏంటిది r x r cos θ అండ్ క్షితిజ లంబం ఏంటిది r y r sin θ ఓకేనా అప్పుడు r యొక్క పరిమాణం r అన్నర్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు సార్ ఓకే r x అనుకుందాం ఇక్కడ r y అని తీసుకున్నట్లయితే r x స్క్వేర్ ప్లస్ r y స్క్వేర్ గా మనం తీసుకోవచ్చు ఓకేనా r x స్క్వేర్ r y స్క్వేర్ తీసుకోవచ్చు ఇక్కడ ఉంటే ఆ కోణాన్ని నేను తీసుకున్నట్లయితే సో కోణం దట్ ఇస్ కాల్డ్ ఇస్ tan θ ఇస్ ఈక్వల్ ఓకేనా సో ద tan θ ఇస్ ఈక్వల్ r y బై r x గా రిప్రజెంట్ చేయొచ్చు r θ ఇస్ ఈక్వల్ tan ఇన్వర్స్ r y బై r x గా మనం తీసుకోవచ్చు అది దిశను తెలియజేస్తుంది ఓకేనా అది ఒక పరిమాణం తెలుస్తుంది ఇది దిశను తెలియజేస్తుంది ఓకేనా పరిమాణం ఇస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ మడ్ ఆఫ్ r ఇస్ ఈక్వల్ ఓకేనా మడ్ ఆఫ్ r ఇస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ r y స్క్వేర్ గా మనం తీసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి r అనేటువంటి ఒక సదిశను గురించి మనం తెలుసుకోవాలంటే దాన్ని x y ప్లేన్ లో రెండు అంశాలుగా విడగొట్టాం ఈ రెండు అంశాలు ఎలా ఉంటాయి సార్ ఒకదాని ఒకటి పరస్పరం లంబంగా ఉంటాయి ఒకటే క్షితిజ సమాంతర అంశం తీసుకున్నాం ఇక్కడ క్షితిజ లంబ అంశం తీసుకున్నాం ఆ క్షితిజ సమాంతర అంశం ఎంత ఉంటుంది క్షితిజ లంబ అంశం ఎంత ఉంటుంది దాని పరిమాణం ఎంత ఉంటుంది దాని దిశ ఏమైనా తీసుకుంటాం అనేది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం ఓకేనా రైట్ సో నెక్స్ట్ వన్ మనం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి డిస్కస్ చేస్తాం సో సదిశల గురించి ఓకేనా సదిశల గురించి వాటి యొక్క న్యాయాల గురించి మనం చదువుకుందాం ఓకేనా సో దానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి లాస్ ఉంటాయి వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా స్టడీ చేద్దాం ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్